హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ జాగ్రఫీలో భాగంగా 33 జిల్లాల సమగ్ర సమాచారంకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో దీనిలో భాగంగా ఇప్పటికే నేను రెండు వీడియో చేశాను. సో ఫస్ట్ వీడియోలో ఫస్ట్ చాప్టర్కు సంబంధించి తెలంగాణ ఉనికికి సంబంధించినటువంటి దానిపైన క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం లాస్ట్ క్లాస్లో తెలంగాణ అబ్స్ట్రాక్ట్ గురించి చూసాం. ఏదైతే మనకు తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ సంబంధించి కొన్ని క్వశ్చన్ చూసాం కదా, అది కూడా మనకు ఫస్ట్ చాప్టర్ కిందకే వస్తుంది. సో ఆ రెండు వీడియోస్ కనుక ఎవరైనా చూడకుంటే వాటి యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మీకు బెటర్గా యూజ్ ఉంటుంది. సో దీనిలో మనం సెకండ్ చాప్టర్కి సంబంధించి నైసార్గిక స్వరూపాలని చెప్పేసి ఉంటుంది, తెలంగాణ నైసార్గిక స్వరూపాలని చెప్పేసి దానిలో ఉన్నటువంటి మ్యాటర్ను కొన్ని క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేసి సో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఆ క్వశ్చన్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసి దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే పర్చేస్ చేయండి. సో అక్కడ మీకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ కనుక నచ్చినట్లయితేనే మీరు కోర్స్ బై చేయండి, ఎందుకంటే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. మీకు నచ్చితే వాటిని బై చేయండి. అదేవిధంగా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటాయి, పర్ మంత్ 20 రూపీస్ చొప్పున. అండ్ అదే కాకుండా ఇంకా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం మేము. సో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి సో ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మీకు గ్రూప్స్, పోలీస్ జాబ్స్కి యూజ్ అయ్యే విధంగా సో చాప్టర్ వైజ్గా ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి అన్ని చాప్టర్ వైజ్గా మేము బిట్స్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో జస్ట్ 150 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీకు అక్కడ కనబడుతుంది. ఇంకా ముందు తెలంగాణ చరిత్ర కావచ్చు, జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్ చూసే ముందు లాస్ట్ వీడియోలో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే మనకు కామెంట్ రూపంలో అడగడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా నల్గొండ అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అది రాంగ్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. కాకపోతే కొత్తగా వచ్చినటువంటి బుక్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు విస్తీర్ణం రీత్యా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది నల్గొండ అని చెప్పేసి ఉంది. మీరు కావాలంటే చెక్ చేయండి. సో 7,222 చదరపు కిలోమీటర్స్ తోటి ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి భద్రాద్రి. సో చాలామంది ఏమని కామెంట్ చేశారంటే భద్రాద్రి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే న్యూ బుక్స్ కనుక మీరు చూసినట్లయితే భద్రాద్రి మనకు 7,015 చదరపు కిలోమీటర్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా థర్డ్ కనుక చూసినట్లయితే నాగర్కర్నూలు అని చెప్పేసి మనకు కొత్తగా ప్రింట్ అయినటువంటి బుక్స్లో అయితే ఉంది. మీరు ఒకసారి దీన్ని చెక్ చేయండి. అండ్ మరొక చిన్న మిస్టేక్ ఏంటంటే నేను తెలంగాణ ఎన్ని రాష్ట్రాలతోటి బార్డర్ షేర్ చేసుకుంటుందని చెప్పేసి ఏంటంటే ఒక క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ 5 అని చెప్పడం జరిగింది. కాకపోతే అది 4, దాన్ని సర్చ్ చేసుకోండి. సో 4 రాష్ట్రాలతోటి ప్రజెంట్ తెలంగాణ అయితే బార్డర్ షేర్ చేసుకుంటుంది. అది వచ్చేసి మనకు ఒకటి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. సో ఒడిశా అనేటువంటిది మనకు బార్డర్ను కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మనకు 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపాం కదా, 30 ప్రాంతాలను, సో దానివల్ల ఒడిశా తోటి బార్డర్ అయితే కోల్పోవడం జరిగింది. సో ఇవి మనకు లాస్ట్ వీడియోలో అడిగినటువంటి డౌట్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషను. ఒకసారి మీ దగ్గర న్యూ బుక్స్ ఉంటే వాటిని అయితే చెక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈరోజు వీడియోలో సో ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సో సరికానిది గుర్తించమంటున్నాడు. సో ప్రతిదాన్ని నేను సెకండ్ చాప్టర్లో ఉన్నటువంటి ఆ టాపిక్ని మొత్తం క్వశ్చన్ రూపంలో మీకు కంప్లీట్ టాపిక్ అందించడం అయితే జరుగుతుంది. ఈ చాప్టర్లో మనకు దాదాపు నేను ఒక 15 to 20 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. సో 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అదేవిధంగా క్వశ్చన్స్ ఇస్తాను. సో మీరు దీన్ని పాజ్ చేసుకుని ఫస్ట్ ఆన్సర్ చేయండి, తర్వాత నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. సో ఫస్ట్ ఏమంటున్నాడు, తెలంగాణ ఉనికి రీత్యా ఉత్తరార్ధ గోళంలో ఉందంటున్నాడు. తెలంగాణ ప్రాంతం దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉంది అని చెప్పేసి అంటున్నాడు. అండ్ తెలంగాణ పీఠభూమి చతురస్రాకారంలో కలదంటున్నాడు. అదేవిధంగా దక్కన్ పీఠభూమి సగటున సముద్ర మట్టానికి 480 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉందంటున్నాడు. సో దీనిలో ఒక పాయింట్ అయితే రాంగ్గా ఇవ్వబడింది, దానికి మీరు ఫస్ట్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్టయితే తెలంగాణ ఉనికి రీత్యా ఉత్తరార్ధ గోళంలో ఉంది అంటున్నాడు. సో మనకు ఇక్కడ కొంత మీకు కన్ఫ్యూజ్ కావచ్చు, ఎందుకంటే దక్షిణార్ధ గోళం అని చెప్పేసి చూస్తామని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఉనికి రీత్యా అంటున్నాడు, ఉనికి రీత్యా ఉన్నటువంటి గోళం వచ్చేసి మనది ఉత్తరార్ధ గోళంలో ఉంది, ఇది కరెక్టే. సో దీనికి సంబంధించి మీకు క్లియర్గా గుర్తుండాలంటే మీకు ఒకసారి ఇక్కడ నేను మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఒకసారి మనం వరల్డ్ మ్యాప్ కనుక ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది ఈక్విటార్. సో ఈ ఈక్విటార్ పైన అంతా మనకు ఉత్తరార్ధ గోళం అని చెప్పేసి అంటాం దీన్ని. సో ఇదంతా దక్షిణార్ధ గోళం. సో మనది ఉత్తరార్ధ గోళంలో ఇక్కడ ఆసియా ఖండంలో, సో ఇక్కడ మనకు దక్షిణం వైపున భారతదేశం ఉంటుంది. సో భారతదేశంలో మనకు దక్షిణ భారతదేశంలో మనకు తెలంగాణ ప్రాంతం ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏమన్నా క్వశ్చన్ ఉత్తరార్ధ గోళంలో అన్నా, అంటే ఉత్తరార్ధ గోళంలో
సో దక్షిణాసియా ప్రాంతం అన్నప్పుడు దక్షిణ అనేది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, దక్షిణాసియా ప్రాంతంలో, ఉత్తర అర్ధగోళంలో దక్షిణాసియా ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ఉంది. సో అట్లా మీరు ఈ మ్యాప్ కనుక ఇట్లా మీకు ఐడియా ఉన్నట్లయితే ఈజీగా అక్కడ మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మిస్టేక్ చేయకుండా మీరు దానికి సంబంధించినట్టు ఆన్సర్ చేయవచ్చు. సో సెకండ్ పాయింట్ కూడా మనకు అదే అక్కడ ఇవ్వడం జరిగింది. ఏమించండు, తెలంగాణ ప్రాంతం దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో ఉంది. ఓకేనా, ఉత్తర అర్ధగోళంలో దక్షిణాసియా ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ప్రాంతం ఉంది. అంటే ఇది కూడా కరెక్ట్, ఈ రెండు పాయింట్స్ కరెక్టే. సో తెలంగాణ పీఠభూమి చతురస్రాకారంలో ఉందనేది తప్పండి. తెలంగాణ పీఠభూమి అనేటువంటిది మనకు సమద్విబాహు త్రిభుజం ఆకారంలో ఉంది. ఓకేనా, సమద్విబాహు. సో సమద్విబాహు అంటే ఏంటంటే మనకు త్రిభుజం అనేటువంటి త్రిభుజం కనుక తీసుకున్నట్లయితే దీనిలో సో రెండు భుజ ఈ భుజం సమానంగా ఉంటుంది అనమాట. రెండు భుజాలు సమానంగా ఉన్నదాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అని చెప్పేసి అంటాం. సో ఈ ఆకారంలో ఉంది. ఇక్కడ చతురస్రాకారంగా ఇచ్చాడంటే ఇది మనకు మిస్టేక్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ దక్కన్ పీఠభూమి సగటున సముద్ర మట్టానికి 400 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తు హైట్లో ఉంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం సముద్ర మట్టాన్ని బేస్ చేసుకొని 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి 600 మీటర్స్ పైన ఉన్నటువంటివి, ఈ 600 మీటర్ పైన, అదేవిధంగా 300 నుంచి 600 మధ్యలో, అండ్ అదేవిధంగా 300కి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇట్లా మనకు సముద్ర మట్టాన్ని బేస్ చేసుకొని తెలంగాణ ప్రాంతాన్ని అయితే డివైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు కనుక సో క్లియర్గా వినండి. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఏదైతే ఉందో అది సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉందంటున్నాడు. సముద్ర మట్టానికి హైదరాబాద్ ఎన్ని మీటర్ల ఎత్తులో ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. 400 మీటర్ల, లేదంటే 480 మీటర్ల, 500 మీటర్ల, 600 మీటర్ల అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఫస్ట్ ఆన్సర్ చేయండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అని చూసినట్లయితే 600 మీటర్. ఇది మనకు ప్రీవియస్లో కూడా అడిగిండు, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ది. సో తెలంగాణ రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉందని చెప్పేసి అడిగితే మనం 600 మీటర్స్ అని చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ బిట్ కనుక చూసినట్లయితే తెలంగాణ ప్రాంతం అంతటా విస్తరించి ఉన్న ఈ క్రింది శిలలు ఏవని చెప్పేసి అడుగుతున్నాడు. బసాల్ట్ లావనా, లేదంటే బసాల్ట్ లావతో కూడినటువంటి శిలలు అని చెప్పేసి అడుగుతున్నాడు, లేదంటే గ్రానైట్ నీసా, లేదు గోండ్వానా, అండ్ లేదంటే అగ్నిశిలలు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గ్రానైట్ నీస్. సో ఇక్కడ ఇవన్నీ మనకు తెలంగాణలో కనబడతాయి, కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బసాల్ట్ లావా శిలలు కూడా మనకు కనబడతాయి, కాకపోతే ఈ బసాల్ట్ లావా శిలలు అనేటువంటి మనకు తెలంగాణలో ఎక్కువగా అంటే దీంతో కూడిన ప్రాంతాలు ఏంటంటే సంగారెడ్డి అండి. ఓకేనా, సంగారెడ్డి డిస్టిక్లో మనకి ఇవి ఎక్కువగా కనబడతాయి. సంగారెడ్డి, అదేవిధంగా దాంతోపాటుగా మహబూబ్ నగర్లో కూడా కనబడతాయి. ఓకేనా, కాకపోతే తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నదని ఇక్కడ అడుగుతున్నాడు కనుక అంతటా మొత్తం మనకు గ్రానైట్ అంటే నీస్ శిలలు అనేటువంటి తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఇట్లా అడగవచ్చు, గోండ్వానా సంబంధించినటువంటి శిలలు కూడా ఉంటాయి. సో ఇదేంటంటే మనకు ముఖ్యంగా ఇది గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ గోండ్వానా శిలలు మనకు కనబడతాయి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఈ నిర్మల్ జిల్లా కావచ్చు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏదైతే మనకు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది కదా, సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శిలలు గోండ్వానా శిలలు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గోండ్వానా శిలల్లో ఉండేటువంటి ముఖ్య ఖనిజం తెలంగాణలో ఏంటంటే మనకు బొగ్గు అండి. సో మనకు తెలుసు కదా, ఇప్పుడు సింగరేణి ఏరియా అంటేనే మనకు ఈ భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, సో ఇవన్నీ. సో ఇక్కడ ఇది అడగవచ్చు ఇట్లా. సో గోండ్వానా శిలలు, తెలంగాణలో ఉన్నటువంటి గోండ్వానా శిలల్లో ముఖ్య ఖనిజం ఏంటంటే మనకు బొగ్గు అవుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ అంతటా విస్తరించున్నది ఏంటంటే మనకు గ్రానైట్ నీస్ శిల అవుతుంది. సో వీటికి సంబంధించి ఈ విధంగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించమంటున్నాడు. తెలంగాణలో అధిక భాగం ఎర్రని మృత్తికలు కలవు అని చెప్పేసి అంటున్నాడు. తెలంగాణ ప్రాంతం నిర్మాణం స్వరూపాన్ని బట్టి 3 రకాలుగా విభజించాడు అని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి మీరు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే పిక్ చేయండి, తర్వాత దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి చూసినట్లయితే ఇవి రెండు కరెక్ట్ అండి. తెలంగాణలో అధిక భాగం ఎర్రని మృత్తికలు ఉంటాయి. సో మనకు తెలంగాణ ప్రాంతం మనకు మృత్తికలు చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఎక్కువ అయితే మనకు ఈ ఎర్రని మృత్తికలు ఉంటాయి. తర్వాత మనకు ఏదైతే ఈ లావా శిలలతో ఏర్పడినటువంటి నల్లరేగడి మృత్తికలు అనేది సెకండ్ ప్లేస్లో ఉంటాయి. ఈ నల్లరేగడి మృత్తికలు వచ్చేసి మనకు 26% ఉంటే మనకి ఎర్రని మృతిక ఎర్ర నేలని చెప్పేసి అంటాం. సో ఇవి వచ్చేసి 64 ఉంటాయి. ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమంటారు, తెలంగాణ ప్రాంతం నిర్మాణం స్వరూపాన్ని బట్టి 3 రకాలుగా విభజించాలి. సో ఇది కూడా కరెక్టే. సో 3 రకాలుగా విభజిస్తారు. ఆ 3 రకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి తెలంగాణ పీఠభూమి అని చెప్పేసి అంటారు, ఒకటి వచ్చేసి తెలంగాణ పీఠభూమి, సెకండ్ వచ్చేసి గోదావరి బేసిన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వీటికి సంబంధించి బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గోదావరి బేసిన్. సో ఇంకొకటి వచ్చేసి కృష్ణ పర్వత పాద ప్రాంతం అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇట్లా
మూడు రకాలుగా విభజించారు. అంటే తెలంగాణ యొక్క ప్రాంత నిర్మాణం, అదేవిధంగా స్వరూపాన్ని బట్టి తెలంగాణను ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారంటే మూడు. అవి వచ్చేసి తెలంగాణ పీఠభూమి, గోదావరి బేసిన్ ప్రాంతం, అదేవిధంగా కృష్ణా పరివాహక పాద ప్రాంతం అని చెప్పేసి త్రీ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఇంకా చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో తెలంగాణ ప్రాంత నిర్మాణం స్వరూపాన్ని బట్టి అతిపెద్ద ప్రాంతం ఏంది? ఇంతకుముందు మనం మూడు రకాలు చూసాం కదా, గోదావరి బేసిన్ ప్రాంతం, తెలంగాణ పీఠభూమి ప్రాంతం, కృష్ణా పర్వత ప్రాంతం, అండ్ ఏది కాదు, అతిపెద్ద ప్రాంతం ఏదని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనిలో మనకు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే అతిపెద్ద ప్రాంతం వచ్చేసి తెలంగాణ పీఠభూమి ప్రాంతం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది, కంపల్సరీ గుర్తుంచుకోండి దీన్ని. సో ఇది దాదాపుగా మనకు 59,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని విస్తరించి ఉంది. 59,000 కరెక్ట్గా మనకు అడిగినట్టయితే 59,903 చదరపు కిలోమీటర్. అంటే ఈ తెలంగాణ ప్రాంతం యొక్క అతిపెద్ద ప్రాంతం, అంటే అతిపెద్ద ప్రాంతంగా మనకు దేని చెప్తామంటే తెలంగాణ పీఠభూమి ప్రాంతం చెప్తాం. తర్వాత మనకు గోదావరి బేసిన్ ప్రాంతం ఉంటుంది, తర్వాత కృష్ణా పర్వత, ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. మనకు తెలంగాణ పీఠభూమి సగటున మనం సముద్ర మట్టాన్ని కనుక చూసినట్లయితే 500 మీటర్స్ నుంచి 600 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఇట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు, తెలంగాణ పీఠభూమి ఎంత ఎత్తులో ఉంటుంది అంటే 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇవి మొత్తం మనకు ఈ పీఠభూమి ముఖ్యంగా మనకు ఈ ఆర్కియన్ శిలైనటువంటి నీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా బయోటిన్ శిలలతో కూడినటువంటి ప్రాంతం కింద మనం ఏ ప్రాంతాన్ని అంటామంటే తెలంగాణ పీఠభూమి. సో ఇది తెలంగాణలో అత్యధిక ప్రాంతం ఉన్నటువంటి పీఠభూమి కింద చెప్పవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అంటే తెలంగాణ పీఠభూమి కింద ఏ ప్రాంతాలు వస్తాయి, గోదావరి బేసిన్ కింద తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయి, కృష్ణా పర్వత ప్రాంతం కింద ఏ జిల్లాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జాత అంటున్నాడు, తప్పుగా ఇవ్వబడినటువంటి జాత ఏదంటున్నాడు. ఇంతకుముందు ఇచ్చినటువంటి మూడు ఏదైతే మనకు తెలంగాణ పీఠభూమి ప్రాంతంకు సంబంధించి ఏ జిల్లాలో ఉంది, అంటే ఏ ప్రాంతంలో తెలంగాణ ఈ తెలంగాణ పీఠభూమి కిందికి వస్తాయి, దేవరకొండ అంటున్నాడు, నిర్మల్ భైంస అంటున్నాడు, నల్గొండ అంటున్నాడు, అండ్ గోదావరి బేసిన్ ప్రాంతంలో నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల వస్తుంది అంటున్నాడు, అండ్ కృష్ణా పర్వత పాద ప్రాంతం వచ్చేసి నారాయణపేట, అదేవిధంగా మహబూబ్ నగర్ ఇవి వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. డి వచ్చేసి పైవన్నీ సరైనవి అంటున్నాడు. సో దీనికి ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఏ ప్రాంతాలు ఏ పరిధికి వస్తాయి. ఇవి తెలంగాణ పీఠభూమి ప్రాంతంకి వచ్చేసి దేవరకొండ. సో మనకు దేవరకొండ, భువనగిరి, రామన్నపేట పీఠభూమి అని చెప్తాం, అదేవిధంగా దేవరకొండ పీఠభూమి, ఇంకా భైంస నిర్మల్ పీఠభూమి, నల్గొండ ప్రాంతంకి సంబంధించి సూర్యపేట, హుజూర్ నగర్ పీఠభూమి అని చెప్పేసి, సో హైదరాబాద్ ప్రాంతం, ఇవన్నీ మనకు తెలంగాణ పీఠభూమికి వచ్చేటువంటి ప్రాంతాలు, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా గోదావరి బేసిన్ ప్రాంతాలు కనుక మనం చూసినట్లయితే నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మీకు ఇంతకుముందు చెప్పాను. సో గోదావరి బేసిన్ ప్రాంతాలు అంటే ఏవి వస్తాయి, గోదావరి పరివాహక ప్రాంతాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా, అంటే గోదావరి నది ప్రవహించేటువంటి ప్రాంతాలు. ఒకసారి మీకు మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకు తెలంగాణ మ్యాప్ కనుక తీసుకున్నట్లయితే మనకు గోదావరి నది జనరల్గా మహారాష్ట్రలో పుడుతుంది. సో ఓకేనా, మహారాష్ట్రలో ఉన్నటువంటి సహ్యాద్రి కొండలో ఉన్నటువంటి నాసిక్ దగ్గర గల త్రయంబక్ అనేటువంటి చోట మనకు ఈ గోదావరి నది పుట్టడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మనకు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు ఫస్ట్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు ఎంటర్ కావడం జరుగుతుంది. సో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మనకు రేంజల్ అనేటువంటి ఒక రేంజల్ అనేటువంటి మండలం ఉంటుంది కదా, కందుకూర్తి అనేటువంటి విలేజ్ దగ్గర గోదావరి ప్రవేశం జరుగుతుంది. సో ఇది మొత్తం ఇలా గోదావరి మనకు ప్రవేశం ఇక్కడ నుంచి స్టార్ట్ అయి నారాయణ ముఖ్యంగా ఇది నిజామాబాద్ జిల్లా నుంచి నిర్మల్. సో ఇక్కడ నుంచి మనకి ఇట్లా అంటే ఈ బార్డర్లో, సో ఇట్లా నిర్మల్. సో తర్వాత వచ్చేసి మనకు మంచిర్యాల, జగిత్యాల, ఇది ఇట్లా మంచిర్యాల, జగిత్యాల, అండ్ పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, సో అదేవిధంగా, సో ఇట్లా భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇది మనకు ఏపీలో వస్తుంది. సో ఈ విధంగా వెళ్తాయి. ఇవి పరివాహక ప్రాంతాలు అనేటువంటి మనకు ఈ గోదావరి బేసిన్కి సంబంధించినటువంటి ప్రాంతాల కింద చూడవచ్చు. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్ని దీని కిందకి వస్తాయి. ఇట్లా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక, సో ఈ గోదావరి బేసిన్ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయనేది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ పాయింట్కి సంబంధించి ఒకసారి చూద్దాం, సెకండ్ పాయింట్లో ఏమి ఇచ్చాడని చూద్దాం. సెకండ్ పాయింట్ ఏమన్నాడు, సో కృష్ణా పర్వత ప్రాంతం అంటున్నాడు, పర్వత పాద ప్రాంతం అంటున్నారు. ఇది నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లా, ఇది కరెక్టే అండి. సో మనకి ఇది కూడా తెలవాలంటే మాకు అక్కడ కృష్ణానది మనకు తెలంగాణలోకి ఎప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది అనేది కూడా గుర్తుండాలి మనకు. సో అది కూడా మనకు కృష్ణానది ఎక్కడ, మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. సేమ్ సహ్యాద్రి కొండల్లోనే స్టార్ట్ అయినప్పటికీ, సో కృష్ణానది అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సహ్యాద్రి కొండలో ఉన్నటువంటి మహాబలేశ్వరంలో ఉన్నటువంటి తంగడి అనే మహాబలేశ్వరం అనేటువంటి చోట మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అదైతే మనకు త్రయంబక్ దగ్గర స్టార్ట్ అవుతుంది గోదావరి. అయితే ఇది అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ మనకు తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే నారాయణపేట తంగడి ఉంటుంది కదా, సో ఇక్కడ, సో ఇక్కడ ప్రవేశం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పర్వత ఏదైతే పరివాహక ప్రాంతం ఉంటుందో అవి మనకేమవుతాయి, ఈ కృష్ణ ఏదైతే పర్వత పాద ప్రాంతాల కింద చూస్తాం. సో దీనిలో మనకు నారాయణపేట, మహబూబ్ నగర్, సో ఇది ఇట్లా మహబూబ్ నగర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వనపర్తి, జోగులాంబ, సో ఇది అంతా ఇట్లా ఈ వనపర్తి,
అండ్ ఆ తర్వాత ఈ జోగులాంబ ఇవన్నిటిని కలుపుకొని వెళ్ళిపోతుంది. తర్వాత మనకు నాగర్ కర్నూలు కావచ్చు, అండ్ నాగర్ కర్నూలు నల్గొండ దేవరకొండ ఇట్లా వెళ్ళిపోతుంది. తర్వాత సూర్యపేట, సో కామన్ కొంచెం దాకుతూ ఇట్లా మనకు ఏపీలోకి వెళ్ళిపోతుంది. సో ఈ పరివాహక ప్రాంతాలు అనేటువంటి మన కృష్ణా నది పరివాహక ప్రాంతాలు అవి ఏ పీఠభీమి గుంది కొంచెం వస్తాయంటే కృష్ణా పర్వతపాద ప్రాంతం అనేటివి చెప్పి చెప్తాం. సో మనకి ఈ మ్యాప్ ఇట్లా గుర్తుంటే ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి సంబంధించి కనుక మనం ఆన్సర్ చూసినట్లయితే పైవన్నీ సరైన జతలే అవుతాయి. సో ఓకేనా, ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. మీకు తెలంగాణ జోగ్రఫీ చదివేటప్పుడు కంపల్సరీ మన తెలంగాణ మ్యాప్ను దగ్గర పెట్టుకుని చదవండి, ఈజీగా గుర్తుంటుంది. మనకి ఏంటంటే ఎగ్జామ్లో చాలా టాపిక్ చదువుతాం కనుక కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఒకసారి మనకు మ్యాప్ కనుక గుర్తు తెచ్చుకున్నట్లయితే ఈజీగా అక్కడ ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సరైనవి తెలంగాణలో తూర్పు కనుమలలో ఎత్తైనటువంటి కొండ లక్ష్మీదేవిపల్లి కొండ అంటున్నాడు. అదేవిధంగా తెలంగాణలో పశ్చిమ కనుమలలో ఎత్తైనటువంటి శ్రేణి వచ్చేసి మహబూబ్ ఘాట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ మీరు దీనికి ఆన్సర్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించి మనం ఆన్సర్ చూసినట్లయితే ఈ రెండు పాయింట్స్ కరెక్ట్ అయితాయండి. సో తెలంగాణ తూర్పు కనుమలలో ఎత్తైనటువంటి కొండ ఈ లక్ష్మీదేవిపల్లి కొండ అనేటువంటిది మనకి ఎక్కడ ఉందంటే సిద్దిపేట జిల్లాలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది మనకు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కొండ ఇది. అదేవిధంగా తెలంగాణ పశ్చిమ కనుమలలో ఎత్తైన శ్రేణి అనేటువంటిది మహబూబ్ ఘాట్. సో ఈ మహబూబ్ ఘాట్ అనేటువంటిది మనకు నిర్మల్ జిల్లాలో ఉంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నిర్మల్ జిల్లా ఇది ఎత్తైన శ్రేణి అనమాట. తెలంగాణ పశ్చిమ కనుమలలో ఎత్తైన శ్రేణి డైరెక్ట్ అడగవచ్చు, అండ్ తూర్పు కనుమలలో ఇది లక్ష్మీదేవిపల్లి సిద్దిపేట, ఇది వచ్చేసి మనకి ఇక్కడ నిర్మల్లో ఉంది. ఓకేనా, సో అదే కాకుండా మనకి ఇక్కడ నుంచి ఇంకా అడగడానికి ఏం ఛాన్స్ ఉంటుందంటే దక్కన్ పీఠభూమిలో ఎత్తైనటువంటి ప్రాంతం, ఓకేనా, ప్రాంతం సోలామైల్ అనేటువంటి ప్రాంతం, చాలా ఎత్తైనటువంటి ప్రాంతం. ఓకేనా, మళ్ళీ కొండ వేరే ఉంటుంది, ప్రాంతం వేరే ఉంటుంది. సోలామైల్ అనేటువంటిది, సో ఇది మనకు జనగాంలో ఉంది. జనగాంలో ఉన్నటువంటి ప్రాంతం సోలామైల్ అనేటువంటి ప్రాంతం, ఎత్తైనటువంటి ప్రాంతం. తెలంగాణలో ఎత్తైన ప్రాంతం అంటే ఇది. పశ్చిమ కనుమల్లో ఎత్తైన కొండ అంటే మనకి ఇది, ఇది లక్ష్మీదేవపల్లి. అదేవిధంగా తూర్పు కనుమల్లో లక్ష్మీదేవపల్లి, పశ్చిమ కనుమల్లో మహబూబ్ ఘాట్, ఇది నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్లేస్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే తెలంగాణలో ఎత్తైనటువంటి కొండ ఏది అంటున్నాడు. ఓకేనా, ధోలి గుట్టన, షాబాద్ గుట్టల, రామగిరి గుట్టల, రాచకొండ గుట్టల. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ గుట్టలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లాలో ఏ కొండలు ఏ గుట్టలు ఉన్నాయనేటువంటిది మనకు చాలాసార్లు ప్రీవియస్లో టీఎస్పీసీ కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇక్కడి నుంచి బిట్ అయితే కంపల్సరీ అడిగిండు. సో మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ వీటికి సంబంధించి గుర్తుంచుకోండి. దాని మీద నేను ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ ఇచ్చాను, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అండి, వాటిని బేస్ చేసుకుని ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ తెలంగాణ ఎత్తైనటువంటి కొండ ఏంటంటే ధోలి గుట్ట అండి. ధోలి గుట్ట అనేటువంటిది మనకు తెలంగాణలో ఎత్తైనటువంటి కొండ. ఇంతకుముందు మనం ఎత్తైనటువంటి ప్రాంతం చూసాం, ఇది ఎత్తైనటువంటి కొండ. సో ఇది ఎక్కడ ఉందంటే మనకు ములుగులో ఉన్నటువంటి వెంకటాపూర్ వద్ద ఉంది. సో 965 మీటర్స్ హైట్ ఉంటుంది. సో ఇది ఉన్నటువంటి డిస్టిక్ ఏంటంటే మనకు ములుగు జిల్లాలో ఉంది. ఇది తెలంగాణలోనే ఎత్తైనటువంటి కొండగా పిలువబడుతుంది. వెయిట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనుకో చూసినట్లయితే క్రింది వాటిని జతపరచుము అంటున్నాడు. క్రింది వాటిని జతపరచుమంటున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కువగా ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ షాబాద్ గుట్టలు వచ్చేసి, ఇక్కడ ఒకవైపు షాబాద్ గుట్టలు, ఇవి ఇటు గుట్టలు ఇచ్చాడు అంటే కొండలు లేదా గుట్టలు అంటాం. సో ఇటు గుట్టలు ఇచ్చాడు, ఇటు వచ్చేసి జిల్లా, ఏ జిల్లాలో ఉన్నాయి వాటిని గుర్తించమంటున్నాడు. అంటే కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. షాబాద్ గుట్టలు, రాజుకొండలు, సార్ రాజుగుట్టలు, పాపికొండలు, సత్నాల గుట్టలు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ కొండలు గుట్టలన్న ఒకటే మీనింగ్ వస్తుంది మనకు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే షాబాద్ గుట్టలు అనేటువంటి మనకు మహబూబ్ నగర్లో ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి మనకు ప్రీవియస్లో అడగడం జరిగింది. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఏంటంటే షాబాద్ గుట్టలు. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ ఉండేటువంటి ఏంటంటే కోయల్ గుట్టలు అని చెప్పేసి కూడా పిలుస్తారు. అక్కడ కోయల్ గుట్టలు ఉంటాయి, షాబాద్ గుట్టలు ఉంటాయి. అండ్ ఇక రాజు గుట్టలు అనేటువంటిది ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సో రాజు గుట్టలు, ఇంకా ఇవే కాకుండా ఇక్కడ కనకగిరి గుట్టలు అని చెప్పేసుకుంటా, అది కూడా ఇంపార్టెంట్. కనకగిరి గుట్టలు కూడా మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రాజు గుట్టలు కావచ్చు, ఇంకా ఎల్లండ్లపాడు గుట్టలు అని చెప్పేసి అంటారు. ఎల్లండ్లపాడు గుట్టలు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పాపికొండలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. పాపికొండలు అనేటువంటిది ఎక్కడున్నాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకేంటంటే అక్కడ ఏది రాజమండ్రి అండ్ భద్రాద్రి కొత్తగూడెం మధ్యలో ఉన్నటువంటి ఇవి ప్లేస్ ఇది పాపికొండలు. చాలా ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి మనకు బోట్ సౌకర్యం కూడా ఉంటుంది, చాలామంది అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడుంది పాపికొండలు, భద్రాద్రి కొత్తగూడెం. అండ్ సత్నాల గుట్టలు, సత్నాల గుట్టలు అనేటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అంటే A4 అండ్ B3 అండ్ C2 అండ్ D1 అవుతుంది. సో 4-3-2-1, సో C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఏ గుట్టలు ఎక్కడున్నాయనేటువంటిది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనకు బిట్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే
కందికల్ గుట్టలు ఈ క్రింది ఏ జిల్లాలో కలవని చెప్పేసి అంటున్నాడు? ఖమ్మమా, భద్రాద్రి కొత్తగూడమా, పెద్దపల్లి జిల్లాలో లేదా మంచిరాల అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. ఈ పేరుతోటి మనకు కొన్ని రెండు మూడు గుట్టలు కనబడితే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మాత్రం ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దానికి మీరు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చేయండి. సో దీనికి మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం. సో భద్రాద్రి కొత్తగూడెం, ఇక్కడ కందికల్ గుట్టలు అనేటువంటిది మనకు భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటాయి. సేమ్ మనకి ఇదే మహబూబాద్లో కూడా ఈ భద్రాద్రి గుట్ట ఇది సారీ కందికల్ గుట్టల నేమ్ తోటి ఉండడం జరిగింది. అంటే ఇవి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు అండ్ మహబూబాద్లో కూడా విస్తరించి ఉన్నాయి అండ్ హన్మకొండలో కూడా ఉంటాయి. కాకపోతే వాటి కొంచెం డిఫరెంట్ నేమ్ ఉంటుంది, కొంచెం స్లైట్గా డిఫరెంట్ నేమ్ అనేది ఉంటుంది. అదేంటంటే మనకు కంగాల్ గుట్టలు, కందికల్ గుట్టలు లేదా సేమ్ అదే నేమ్ తోటి పిలుస్తారు, లేదంటే కంగాల్ గుట్టలను కూడా పిలుస్తారు. ఓకే, ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ మూడు ఒకేలాగా అనిపిస్తాయి మనకు. కందికల్ గుట్టలు ముఖ్యంగా ఎక్కడెక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా మహబూబాద్లో విస్తరించి ఉన్నాయి. ఇంకా అదే కాకుండా కంగాల్ అంటే దానికి ఇంకొక పేరు ఏంటంటే అది కూడా కందికల్ గుట్టలు అని పిలుస్తారు. ఇవి మనకు హన్మకొండలో కూడా ఉన్నాయి. సో ఇక్కడ అంటే ఈ కందికల్ గుట్టల గురించి మీరు మూడు డిస్ట్రిక్ట్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, నెక్స్ట్ వచ్చేసి మహబూబాద్, అదేవిధంగా హన్మకొండ. సో ఈ మూడు ప్లేసెస్ను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎట్లయినా మనకు బిట్ అడగవచ్చు కనుక మూడు ప్లేసెస్ సంబంధించి ఇక్కడ మీకు నేను ఒకటే క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే రాయగిరి కొండలు ఏ జిల్లాలో కలవు అంటున్నాడు. సో ఇక్కడ రాయగిరి కొండలు ఉంటాయి, అదేవిధంగా రామగిరి కొండలు ఉంటాయి. సో ఇక్కడ అడిగింది రాయగిరి కొండలు, పెద్దపల్లియా, యాదాద్రి భువనగిరియా, రంగారెడ్డియా, హనుమకొండల. సో డైరెక్ట్గా మీరు పెద్దపల్లి పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది రాయగిరి, ఇక్కడ రాయగిరి అంటున్నాడు. రాయగిరి అనేటువంటి మనకు యాదాద్రి భువనగిరిలో ఉంది. ఓకేనా, యాదాద్రి భువనగిరిలో ఉన్నాయి. సో పెద్దపల్లిలో ఉన్నటువంటిది ఏంటంటే మనకు రామగిరి. ఓకేనా, దానికి దీనికి తేడా చిన్నగా డిఫరెంట్ ఉంది అంతే. రాయగిరి, రామగిరి, ఓకేనా, రామగిరి గుట్టలు అనేటువంటిది పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. రాయగిరి కొండలు అనేటువంటిది ఇక్కడ కొండలు ఇవి గుట్టలని ఉంటుంది. సో నేమ్ ఒకటే మనకు కొండలు గుట్టలన్నా కూడా. సో రైట్, రాయగిరి అనేటువంటిది ఇక్కడ ఉంటే రామగిరి అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో చిన్న డిఫరెన్స్ తోటి మనం మార్క్ కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరికాని జత ఏది అంటున్నాడు. సరికాని జత, సో పాండవుల గుట్ట అనేటువంటిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంటున్నాడు. రాఖీ గుట్టలు అనేటువంటిది జగిత్యాల అంటున్నాడు. రాచకొండ అనేది రంగారెడ్డి అంటున్నాడు. కోయల్ గుట్టలు అనేటువంటిది మహబూబాద్ అంటున్నాడు. మీకు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనిలో మీకు ఈజీగా ఆన్సర్ ఫైండ్ చేయవచ్చు. ఏదంటే మనకు డి అనేటువంటిది కోయల్ గుట్టలు. ఇక్కడ ఇంతకుముందు మహబూబ్ నగర్లో చూసాను, ఇక్కడ నేను మహబూబాద్ అని ఇచ్చాను. సో ఇది మహబూబాబ్ కాదు, మహబూబ్ నగర్ ఇది. ఓకేనా, సో మహబూబ్ నగర్లో స్టార్టింగ్ మనం చూసాం షాబాద్ గుట్టలు, షాబాద్ గుట్టలు కావచ్చు, అదేవిధంగా కోయల్ గుట్టలు అనేటువంటి మనకు మహబూబ్ నగర్లో ఉన్నాయి. మహబూబాద్లో ఉన్నటువంటి గుట్టలు ఏంటిదని చెప్పాను ఇంతకుముందు, కందికల్ గుట్టలు అని చెప్పేసి చెప్పాను. కందికల్ గుట్టలు వచ్చేసి మూడు ప్లేసెస్లో ఉంటాయని చెప్పలేదా? మహబూబ్ నగర్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, భద్రాద్రి కావచ్చు, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి కంగల్ గుట్టలు అని చెప్పేసి చెప్పాను. సో ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఇక రాచకొండ, సో రాచకొండ అనేటువంటిది ఇక్కడ రాచకొండ నేమ్ తోటి కూడా మూడు ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. రాచకొండ గుట్టలు రంగారెడ్డి జిల్లాలో కనబడతాయి. సో మనకు ఆర్ఆర్ డిస్టిక్లో ఉంటాయి, అదేవిధంగా హైదరాబాద్లో కూడా విస్తరించి ఉంటాయి. సో దాంతోపాటుగా మనకు రాచకొండ ఉన్నటువంటి మరొక ప్లేస్ ఏంటంటే ఇది యాదాద్రిలో ఉంటాయి, యాదాద్రి భువనగిరి. ఓకేనా, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా సో మనకి ఇవి కనబడతాయి. భువనగిరి ఇక్కడ భువనగిరిలో ముఖ్యంగా రాయగిరి గుట్టలు, అదేవిధంగా రాచకొండ గుట్టలు రెండు ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పాను కదా రాయగిరి గుట్టలు అని చెప్పేసి, రామగిరి గుట్ట, రాయగిరి, ఆ గుట్టలు ఉంటాయి అండ్ రాచకొండ కూడా ఉంటాయి. సో రాచకొండ ఉండేటువంటి మూడు ప్లేసెస్, ఒకటి రంగారెడ్డి, హైదరాబాదు, యాదాద్రి భువనగిరి. ఓకేనా, అట్లా మనకు చిన్న డిఫరెన్స్తో కూడా క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు ప్రీవియస్లో అడిగాడు, రాఖీ గుట్టలు అనేటువంటిది ప్రీవియస్లో అడగడం జరిగింది జగిత్యాల. అండ్ పాండవుల గుట్ట అనేటువంటిది కూడా మనకు రీసెంట్గా టెట్ ఎగ్జామ్లో కూడా అడిగింది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా బిట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సలేశ్వరం జాతర, సలేశ్వరం జలపాతం ఈ క్రింది ఏ కొండలలో కదా అంటున్నాడు. ఏ కొండలలో జరుగుతుంది? పాపికొండల, ఆమ్రాబాద్ గుట్టల్లోన, అనంతగిరి కొండల, రాచకొండల్లో జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు సలేశ్వరం అనేటువంటిది మనకు ఆమ్రాబాద్ గుట్టల్లో, ఆమ్రాబాద్ గుట్టల్లో జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సలేశ్వరం జాతర, సలేశ్వరం జలపాతం, ఇక్కడ మనకు జలపాతం అడిగాడు అండ్ ఇక్కడ అడిగితే సలేశ్వరం జాతర కూడా అడగవచ్చు. సో మనం ఎందుకంటే సలేశ్వరం జాతర ఇంకా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని మనం తెలంగాణ ప్రాంత ఏమంటాం, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అమర్నాథ్ అంటాం. ఓకేనా, మనకు అమర్నాథ్ యాత్ర తెలుసు కదా, తెలంగాణ అమర్నాథ్ అని చెప్పేసి దేన్ని అంటారు? ఓకేనా, తెలంగాణ అమర్నాథ్ అని చెప్పేసి ఏ ప్రాంతాన్ని, ఏ జాతరని అంటారంటే సలేశ్వరం జాతర. సో ఇది సలేశ్వరం జాతర కావచ్చు, సలేశ్వరం జలపాతం అనేటువంటిది ఆమ్రాబాద్ గుట్టలనే.
ఓకేనా. ఈ ఆమ్రాబాద్ గుట్టలు అనేటువంటి ఎక్కడున్నాయో మీకు తెలుసు, ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ మనకు నల్లమల ప్రాంతం అంతా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం నల్లమల గుట్టలు లేదా ఆమ్రాబాద్ గుట్టలు. సో నల్లమల గుట్టలన్నా ఆమ్రాబాద్ గుట్టలన్నా ఒకటే మీనింగ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సలేశ్వరం జలపాతం ఉంటుంది, సలేశ్వరం అనేటువంటి జాతర జరుగుతుంది. సలేశ్వరం జాతరను మనం తెలంగాణ అమర్నాథ్ అని చెప్పేసి పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక కంప్లీట్గా గుర్తుంచుకోండి. సో రీసెంట్ దీన్ని మనకు ప్రభుత్వం టైగర్ రిజర్వాయర్గా గుర్తించింది. ఓకేనా. ఆమ్రాబాద్కు సంబంధించినటువంటి అడవి, ఆమ్రాబాద్ అడవులను మనం టైగర్ రిజర్వాయర్గా కూడా మనకు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో అట్లా కూడా మనం బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆమ్రాబాద్, దీన్నే మనం ఇంకేమంటాం, సో నల్లమల గుట్టలు. సో ఇక్కడ నుంచి బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కంప్లీట్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈ క్రింది ఏ కొండలలో కలదు? అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ కొండలలో కలదు? పాపికొండలు, ఆమ్రాబాద్ గుట్టలు, అనంతగిరి కొండలు, అదేవిధంగా రాచకొండ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ, చాలామంది తెలిసే ఉంటుంది, అనంతగిరి కొండలు. సో అనంతగిరి కొండలు అనేటువంటిది ఏ జిల్లాలో ఉందని చెప్పేసి అడగవచ్చు. సో ఇవి మనకు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఓకేనా. ఇది వికారాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి కొండలు మనకు అనంతగిరి కొండలు. సో ఇక్కడ నుంచి అనంతగిరి కొండలలో నుంచి మనకు మూసీ నది స్టార్ట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మూసీ నది యొక్క జన్మస్థానం ఏదంటే అనంతగిరి కొండలు. ఇక్కడ ఇది వికారాబాద్లో ఉన్నాయి. సో ఈ కొండల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనేటువంటిది ఈ కొండల్లో ఉంది. ఇది వికారాబాద్లో ఉన్నటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇట్లా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, నల్లమల కొండలు ఈ క్రింది ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నవి అంటున్నాడు? సో గోదావరి కృష్ణనా, గోదావరి పెన్నన, కృష్ణ పెన్నన, లేదా గోదావరి మూసీ నది మధ్య విస్తరించి ఉన్నాయా? అంటే ఆ ఏ మధ్య ప్రాంతంలో ఉందంటే ఇది ఆన్సర్ వచ్చేసి మనకు కృష్ణ పెన్న అండి. చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు చెప్పాను మనకు నల్లమల కొండలన్నా, లేదంటే దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆమ్రాబాద్ లేదా షాబాద్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇంకొక పేరు కూడా ఓకేనా, ఆమ్రాబాద్, ఆమ్రాబాద్ లేదా షాబాద్ గుట్టలు అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇట్లా ఇచ్చినా కూడా ఒకటే మీనింగ్ వస్తాయి. ఇవి మనకు నాగర్ కర్నూలు అదేవిధంగా నల్గొండ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. సో వీటిలో మనకి ఇక్కడ ఇవి చాలా ఏంటంటే ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి రకానికి చెందినటువంటి ప్రాంతం ఈ ఏరియా, ఈ శిలడని అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకు కృష్ణా పెన్న గోదావరి, కృష్ణా పెన్న నదుల మధ్య విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం. ఇది సగటున మనకు ఎత్తు వచ్చేసి 520 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఈ నల్లమల కొండలు చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి బిట్ అడగవచ్చు. సో ఇవి మనకు ఈ టాపిక్ సంబంధించినటువంటి 15 క్వశ్చన్స్. కంప్లీట్గా టాపిక్ అయితే తీసుకొని దాని మీద క్వశ్చన్ చేయడం జరిగింది. నెక్స్ట్ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ వల్ల నేను చాలా ఫాస్ట్గా వీడియో చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.